నమస్తే ఫౌండర్స్ అందరూ బాగున్నారా ఓకే ఈరోజునైతే రాబ్లిన్ సార్తో వెబినార్ అనేది జరిగింది దాంట్లో యాష్ సార్ రావడం కూడా జరిగింది సో దాంట్లో అప్డేట్స్ అనేవి మనం తెలుసుకుందాం ఈరోజు వెబినార్లో మనకి ఆన్ జాయ్ అని చెప్పేసి ఒక కొత్త ప్రోడక్ట్ గురించి చెప్పడం అయితే జరిగింది సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం అలాగే గంట నుంచి రెండు గంటల దాకా వెబినార్ అయితే జరగ కంటిన్యూ అయ్యింది కాకపోతే మనం ఏంటంటే దీంట్లో ఉన్న ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇప్పుడు డిస్కషన్ అనేది చేసుకుందాం దాంతోపాటు మనకి ఓనెట్ అనేది కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఏంటంటే మెయిన్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం అని చెప్పేసి జరిగిందనమాట మనం ఓనెట్లో వచ్చేసి ఫేక్ ఐడీస్ అనేవి అయితే ఏమీ ఉండవు ఎందుకంటే మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వితిన్ సెవెంటీ టూ అవర్స్ లోపల మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోతే సెవెంటీ టూ అవర్స్ తర్వాత మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది ఫ్రీజ్ అయిన తర్వాత టెన్ డేస్కి ఆ అకౌంట్ డిలీట్ అయిపోతుంది అనమాట సో ఆ టైంలో ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా కేవైసీ చేయడానికి ట్రై చేసినా అది యాక్సెప్ట్ అనేది చేయదు సో అప్పుడు ఏంటంటే మనకి చైల్డ్ అకౌంట్లు ఫేక్ అకౌంట్లు అనేది సో మ్యాక్సిమం కేవైసీ దగ్గర ఫిల్టర్ అయిపోతాయి ఇది ఒక గొ గొప్ప సెక్యూరిటీ ఉన్న సైట్ అనమాట సో ఏంటంటే ఎస్ఆర్ ఎక్కువగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం జరిగింది తర్వాత ఫేక్ ఐడిస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం అయితే జరిగింది తర్వాత ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ ప్రొఫెసర్ ఆఫ్ సోషల్ స్టడీస్ నుంచి ఇక సైంటిస్ట్ని అయితే హైరింగ్ చేసుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైతే పబ్లిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి హార్మ్ఫుల్ అనేది జరగకూడదు వాళ్ళకి ఎటు మన ప్రొడక్ట్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది రాకూడదు అని చెప్పేసి సో ఈయన వీళ్ళని హైర్ చేసుకోవడం అయితే జరిగింది పబ్లిక్ ప్రొటెక్షన్ కోసం అనమాట సో ఈ విధంగా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ మన అయితే ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే ఓ అకాడమీ గురించి ఓ అకాడమీ అనేది అసలు ఎంత మంచి ప్రోడక్ట్ అంటే దాని గురించి యాష్ సార్ చెప్పారు సో అసలు నాకు వింటూ ఉంటేనే చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే ఓ అకాడమీ అనేది క్లాసెస్ అనేది జరుగుతూ ఉంటాయి సో ఓ అకాడమీలో క్లాసెస్ అనేది జాయిన్ అవ్వచ్చు ఇటు స్టూడెంట్ వింటూ ఉంటారు అటు ప్రొఫెసర్ చెప్తూ ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ వచ్చేసి ఏదైనా అదర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో చెప్తున్నారు మనకి తెలుగులో కావాలి లేదా ఆయన హిందీలో చెప్తున్నారు మనకి ఇంగ్లీష్లో కావాలి సో మీ ఇష్టం అనమాట మీకు ఫస్ట్ ఏంటంటే ఆయన ఇంగ్లీష్లో చే ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు మీరు తెలుగు ఆప్షన్ అనేది పెట్టుకుంటే తెలుగు సబ్ టైటిల్స్ లాగా పడతా ఉంటాయి లేదు మనకు అక్కడ చదవడం రావట్లేదు మనం వినాలి అనుకుంటే కనుక మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోగానే అది రోబోటిక్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసి మనకు వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా సో ఎంతమంది అయితే ఆన్లైన్లో ఉంటారు ఎవరికి కావాల్సిన లాంగ్వేజ్ అనేది వాళ్ళు పెట్టుకోవచ్చు సో అటువైపు ఏ లాంగ్వేజ్లో అయినా సరే లెసన్ చెప్పనివ్వండి అటువైపు మాట్లాడేవాళ్ళు ఏ లాంగ్వేజ్లో అయినా మాట్లాడినివ్వండి సో ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ అయితే అనమాట ఇది అసలు ఓ అకాడమీలో ఒక విప్లవాత్మకమైన మార్పు అయితే తేబోతుంది ఎందుకంటే అంత గొప్ప ఫీచరు మనం ఎట్టే టైము వాళ్ళు మాట్లాడేది వేరే లాంగ్వేజ్లో వినమంటే ఇప్పుడు దాకా ఉన్న యాప్స్లో దేంట్లో కూడా ఆప్షన్ అనేది లేదు మనం ముందు రికార్డ్ చేసుకుని తర్వాత ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి వస్తుంది కాకపోతే ఓ అకాడమీలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏ లాంగ్వేజ్లో అయినా మాట్లాడినావంటే మనకి మనకు కావాల్సిన లాంగ్వేజ్లో అయితే మాత్రం వాయిస్ అనేది వినపడుతూ ఉంటుంది సో ఇదొక గొప్ప ఆప్షన్ తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఎనిమిది మంది సైంటిస్టులు ఈరోజు మనతో పాటు జాయిన్ అవ్వడం అని జరిగింది యూకే నుంచి యూఎస్ నుంచి జర్మనీ నుంచి ఉన్నారు వాళ్ళు దాదాపుగా వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది అంటున్నారు సో ఇదైతే ఇంకా చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రోడక్ట్ మనం ఒకసారి ఒక ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్ళింది అంటే అది రిమార్క్ వచ్చింది అంటే కనుక ముందుకెళ్ళడానికి ప్రాబ్లం ఉంటుంది అదే కనుక మొత్తం అన్ని టెస్టింగ్లు ఇలా సైంటిస్టుల ద్వారా చేసుకొని ముందుకు పంపిస్తే కనుక అది ఫెయిల్ అవ్వడం అనేది చాలా చాలా తక్కువ కేసెస్లో అనమాట సో ఆ విధంగా సైంటిస్టులు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అలాగే నెక్స్ట్ క్రిస్ జాన్సన్ సారు యాని అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ మీకు ఇప్పుడుదాకా పనిచేసిన ఇప్పుడు దాకా యూజ్ చేసిన అంటే డెవలప్ చేసిన దాంట్లో మీరు చూసే ఉంటారు కదా ఆ ప్రోడక్ట్స్లో మీకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏది అని ఆయన అడగడం జరిగింది సో దానికి ఆశ్చర్య ఏంటంటే నాకు ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ కాదు మొత్తం అన్నీ బాగా నచ్చినాయి ఓ కనెక్ట్ ప్లే ఓ అకాడమీ ఇలా దాంట్లో చెప్తా మనకి ఇంకొకటి ఓ అనే దాంతో కాకుండా ఆన్ అనే దాంతో ఒక అప్లికేషన్ అయితే లాంచ్ అవుతుంది మనకి అదేంటంటే ఆన్ జాయ్ ఇది చాలా గొప్ప ప్రోడక్ట్ అనమాట ఇది ఎలాగంటే వాళ్ళు చెప్పడం ఈ యాప్ ఈ అప్లికేషన్ వల్ల ప్రతి ఒక్క ఇల్లు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు దీన్ని యూజ్ చేస్తుంది యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఇల్లు దీంట్లో కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అది చాలా గొప్ప విషయం ఈ ఆన్ చేయ అనేది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ రావాల్సి ఉంది సో ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద నేను సపరేట్గా ఒక వీడియో అనేది పెడతాను సో ఇంకా ఈ ఇప్పుడు జరిగిన ఈ వెబినార్లో రాబ్లిన్ సర్ వెబినార్లో ఇంకేమన్నా అప్డేట్స్ నేను మిస్ అయినవి ఉంటే కనుక నేను ఇంకో వీడియో చేసి పెడతాను సో ఇవాళ ఇది రెండో వీడియో నేను పెట్టడం చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం అలాగే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ అవుతుంది అప్డేట్స్ ఇంకా ఫ్యూచర్లో చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్డేట్స్ అన్ని కలెక్ట్ చేసి మీకు చెప్తూ ఉండడం జరుగుతుంది ఓకే ఫౌండర్స్ థ్యాంక్ యూ గుడ్ డే